రాష్ట్రంలోని నిరుపేద పిల్లల భవిష్యత్తుతో పాటు రాష్ట్ర అభివృద్ధికి కృషి చేస్తున్న సీఎం జగన్ కు ప్రతి ఒక్కరూ మద్దతు తెలుపుతూ ఆయనకు అండగా నిలబడాలని కదిరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి బిఎస్ మక్బుల్ పేర్కొన్నారు. శుక్రవారం రూరల్ మండల పరిధిలోని బ్రాహ్మణపల్లి పంచాయతీ మల్లయ్య గారి పల్లెతండ కొత్తపల్లి గ్రామాలలో స్థానిక పార్టీ నాయకుల ఆధ్వర్యంలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొన్నారు. సందర్భంగా మాట్లాడుతూ సంక్షేమ ఫలాలు అందుకున్న గ్రామాలలోని ప్రజలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని రెండవసారి గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారు. జగన్ అన్న అందించిన పథకాలతో తామంతా సంతృప్తిగా ఉన్నామని తెలుపుతూ ఫ్యాన్ గుర్తుకే మా ఓటు అని గర్వంగా చెబుతున్నారు. గత ప్రభుత్వంలో కేవలం ఎన్నికలకు ముందు డ్వాక్రా మహిళలకు చెక్కులు ఇచ్చి మోసం చేసిన చరిత్ర బాబుది అయితే ఆసరా పేరుతో అకౌంట్లో డబ్బులు వేసిన ఘనత జగన్ అన్నదే అని మహిళలు చెబుతుండడం విశేషం. మరోసారి జత కట్టి పేదలను మోసం చేయడానికి వస్తున్న అభివృద్ధి నిరోధకులు ఆయన మోడీ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్కు అవకాశం ఇవ్వకండి. నిరుపేదలు బతుకులు మారాలన్నా, సంక్షేమం కొనసాగాలన్నా జగన్ అన్నే మళ్ళీ రావాలి. రాష్ట్ర అభివృద్ధికి కట్టుబడిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుపుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు. మాట్లాడుతున్నాడు కదా, ముఖ్యమంత్రి కావాలని ఏపీ వరకు వస్తా ఉంది, మళ్ళీ జగన్ వస్తే దొరికిస్తాడు. మీరంతా జగన్ బాగున్నా టిఫన్ చేస్తావా? టిఫన్ చేయలే, టిఫన్ చేసా, భూ తినలేదు, ఇంకా తినకూడదా? ఎవరికి ఓటు వేసేది జగన్ అన్న? ఎవరికి ఓటు వేసేది? ఎవరికి వేసేది ఓటు?
ఫ్యాన్ ఓటే జగన్ అన్న ఓటేళ్ళమ్మా ఎవరికి ఇస్తారమ్మా పథకాలన్నీ రావాలంటే జగన్ కే వెళ్తుంది అంతే పనులు జరుగుతూ ఉంటాయి ఎలక్షన్ ఉన్నప్పుడు ఇంకా రెండు నెలలు ఏం పని చేయకూడదు కదా సాయం చేయాలమ్మా ఫ్యాన్ ఓటేళ్ళమ్మా ఆ స్టిక్కర్ చెప్తా ఉంది లేమ్మా నువ్వు ఫ్యాన్ ఎవరు ఫోటో హర్ష చెప్పండి చెప్పండి జగన్ అన్న ఏదైంది వాయిస్ జగన్ అన్న పోతుంది మళ్ళా మీరు అడిగింది ఎవరికి వేస్తారు పెద్ద ఓటు ఎవరికి జగన్ అన్నకే ఏమి ఇచ్చినాడు జగన్ అన్న ఈ టీడీపీ గవర్నమెంట్ మీద వైసీపీ గవర్నమెంట్ మీద అవునా మరి ఓటు ఎవరికి ఖచ్చితంగానా నువ్వు ఒకడే కాదు ఇంకా 10 మంది తెప్పించాలా ఓకే రైట్ చెప్పండి ఎందరితో నేపి పెన్ గుర్తుకి బాబు మీరే పదంలో ఉన్నారు మీరు చేస్తారు పార్టీలో ఉన్నారు కొంచెం అంటారు కర్రా బీచ్ ఫ్యాన్ ఓటే లేదా ఫ్యాన్ కానీ నాకు ఆ స్టిక్కర్ చూసే తెలిసిపోయింది జగన్ అన్న ఓటేళ్ళమ్మా ఎవరికి ఇస్తారమ్మా పథకాలన్నీ రావాలంటే జగన్ కే వెళ్తుంది అంతే
పనులు జరుగుతూ ఉంటాయి, ఎలక్షన్ ఉన్నప్పుడు ఇక రెండు నెలలు ఏం పని చేయకూడదు కదా. సాయం చెల్లమ్మా తాను కోటెళ్ళమ్మా, ఆ స్టిక్కర్ చెప్తా ఉంది లేమ్మా, నువ్వు తాను కందుకుంటా. ఓకే రైట్ వెంకటేష్. ఓటు ఉంది కదా.